ఈ వీడియోలో చూపించబడ్డ సంఘటనలు ఇవి కల్పితం కానీ ఊహించబడినవి కానీ కాదు అక్కడ ప్రత్యక్ష సాక్షులు మనకు పంపించిన సమాచారం ఇప్పుడు నేను మీకైతే చెబుతూ ఉన్నాను ఈ సమాచారంలో ఎటువంటి తప్పున్నా కూడా దీనికి ఈ ఛానల్కి ఎటువంటి సంబంధం లేదు అందరికీ నమస్కారం నేను మీరు రవితేజ మీరు చూస్తూ ఉన్నారు సిటీ రైవోల్ డియర్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఇన్సిడెంట్ అయితే గమనించండి ఈ ఇన్సిడెంట్ నంద్యాలలో అయితే జరిగింది ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఈ సంఘటనకు సంబంధించి మనకు క్లియర్ డీటెయిల్స్ అయితే తెలియదు కానీ ఒక్కసారి ఇక్కడ మనం ఈ పరిస్థితి గమనించినట్లయితే కనుక వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి అంటే ఇక్కడ బ్రేక్ నొక్కబోయి యాక్సిలేటర్ అయితే నొక్కినట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే ఆ స్పీడ్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవడం అనేది ఇక్కడైతే గమనించవచ్చు మనం అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకోవచ్చు అంటే మనం రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఇలాంటి వారు కూడా ఉంటారన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అంటే కారు లోపల ప్రయాణిస్తున్న ఎవరైతే డ్రైవింగ్ సీట్లో కూర్చున్న పర్సన్ ఉంటారో ఆ పర్సన్ ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి మనకైతే ఒక క్లారిటీ ఉండదు కాబట్టి మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి మాత్రం ఈ వీడియో ద్వారా మనకు ఒక ఎగ్జాంపుల్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ రైట్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీ నోటీస్కి కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వచ్చినట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మీ నాతో పాటు షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై సీట్ బెల్ ధరించండి హెల్మెట్ ధరించండి సురక్షితంగా ప్రయాణించండి అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ డోంట్ రంక్ అండ్ డ్రైవ్ బోలో భారత్ మాతాకి జై అదేవిధంగా ఇప్పుడు మీరు ఈ కార్ చూశారు కదా ఈ కార్ పేరేంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు